మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా వివిధ బ్యాంకులు ఇతర సంస్థల నుండి వారికి రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ప్రభుత్వ తోడ్పాటుతో స్వయం ఉపాధికి బాటలు వేసుకుంటున్న మెదక్ జిల్లా మహిళలపై దూరదర్శన్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. బ్యాంకులు ప్రభుత్వ సంస్థల నుండి ఆర్థిక రుణాలు పొందుతూ మెదక్ జిల్లాలో పలువురు మహిళలు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. జిల్లాలోని మంబోజిపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ గతంలో చిరు వ్యాపారం కొనసాగిస్తుండేవారు. గ్రామీణ ఉపాధి శాఖ అధికారులు అందించిన 5000 రూపాయలతో తన వ్యాపారం ప్రారంభించిన వెంకటమ్మ ప్రస్తుతం 100000 రూపాయల రుణ సదుపాయంతో జూట్ బ్యాగులు తయారు చేస్తూ తన వ్యాపారాన్ని విస్తరించుకున్నానని తెలిపారు. హసీనా అనే మరో మహిళ డ్వాక్రా సంఘం నుండి 50000 రూపాయలు ఆర్థిక సాయం పొంది ప్రస్తుతం తన మిర్చి బండి వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లు తెలియజేశారు. మంచిగా నడిచింది, నడిస్తే తర్వాత మళ్ళీ 50000 తెచ్చుకున్నా, 50000 తెచ్చుకొని మళ్ళీ నడిపిస్తున్నా బండి, మిర్చిల బండి. ఆ దాని మీదనే మా మదర్ పెళ్లి చేసిన, దాని మీదనే మా పిల్లలు చదువు, మా ఇంటి సంసారం అన్నీ నడుస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ కొన్నా, పట్టిరెండు కొన్నా సార్, మంచిగా నడుస్తుంది. పేరూరు గ్రామానికి చెందిన మహేశ్వరి గతంలో చిన్న టైలరింగ్ దుకాణంతో జీవనాన్ని కొనసాగించేవారు. అయితే డిఆర్డీఏ అధికారులు తనను గుర్తించి 3 లక్షల రూపాయల రుణాన్ని అందజేశారని, దాంతో తన వ్యాపారాన్ని విస్తరించారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. నేను మామూలుగా ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని, ఇంతలోపే మాకు మెదక్లో ఆసక్తి ద్వారా మగ్గం వర్క్ ట్రైనింగ్ ఇచ్చారు. సో దాంట్లో నేర్చుకున్నాము, నేర్చుకుని ఇప్పుడు షాప్ పెట్టాము. ఈ షాప్ కావాల్సిన లోను మాకు డిఆర్డీఏ తరఫున మాకు తీసుకున్నాము. 2 లాక్స్ లోన్ తీసుకొని ప్రస్తుతం దీన్ని రన్నింగ్ చేసుకుంటున్నాము. ఇంతకుముందు మామూలుగా అంటే ఇంట్లో ఉండి ఒక 5-6 థౌసండ్ వరకు వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రము మంత్లీ 25-30 థౌసండ్ వరకు చేస్తున్నాము. ఇక మాచవరం గ్రామానికి చెందిన సరిత అనే పిండి వంటల వ్యాపారి మాట్లాడుతూ రుణ పథకం ద్వారా తమకు మరింత ఆర్థిక భరోసా లభించిందని తెలిపారు. మేము సాయి కృష్ణ గ్రూప్ నుండి బ్యాంకులో లోన్ తీసుకున్నాము. డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారికి వివిధ పథకాల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు మెదక్ జిల్లా గ్రామీణ శాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. 2021-22 సంవత్సరానికి గాను 2620 మందిని గుర్తించి వారికి బ్యాంక్ లింకేజీ ద్వారా 14.5 కోట్లు, స్త్రీనిధి ద్వారా 35 కోట్లు, సిఐఎఫ్ ద్వారా 87 కోట్ల రూపాయల నిధులు అందజేసినట్లు తెలిపారు. ఈ యొక్క రుణాలు సద్వినియోగం చేసుకుని మహిళలు తమ సొంతంగా అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా కిరాణా షాపులు కావచ్చు, రైస్ మిల్, ఫ్లోర్ మిల్, అదేవిధంగా మనకు పచ్చళ్ళ తయారీ, విస్తరాకుల తయారీ, ఇదే కాకుండా మనకు అనేక రకాల సర్పు కానీ, ఫినాయిల్ కానీ, పౌల్ట్రీ ఫామ్ కానీ, ఈ రకంగా రకరకాలుగా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ బ్యాంకుకు రుణాలు చెల్లించడమే కాకుండా వారి కుటుంబాలు ఆర్థికంగా ఎంతో స్వావలంబన దిశగా వెళ్లేందుకు దోహదపడుతుందని తెలియజేస్తుంది. ఇక డిఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ మనోజ్ మోహన్ మాట్లాడుతూ వివిధ పథకాల రుణాలు పొందుతున్న మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లాలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ ఆర్థిక సంవత్సరం 2020-21 సంవత్సరానికి గాను 2620 వ్యాపారాలు ప్రారంభించడం జరిగింది. ఈ వ్యాపారాలకి దాదాపుగా 27 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా, బ్యాంకు లింకేజీ ద్వారా, శ్రీనిధి ద్వారా, సిఐఎఫ్ ద్వారా అప్పులు ఇప్పించడం జరిగింది. వీళ్ళందరూ కూడా మహిళలు ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందడానికి కోసము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో మహిళా సంఘాల ద్వారా మహిళలు వివిధ పథకాల ద్వారా, ముఖ్యంగా శ్రీనిధి మరియు బ్యాంక్ లోన్ ద్వారా వ్యాపారం నెలకొల్పని ఎంటర్ప్రెన్యూర్ పొందుతూ మగ్గం వర్క్స్, పిండిగిర్ని మరి చీరల వ్యాపారం, జూట్ బ్యాగ్స్, మాస్కులు మరియు బజ్జీల కోట్ల వ్యాపారం నిర్వహిస్తూ తమ కుటుంబ ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారు. ఎన్ శ్రీనివాస్, దూరదర్శన్ రిపోర్టర్, మెదక్ జిల్లా.